ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఈ పసుపు తాడుతో మూడు ముళ్ళు కట్టించుకొని ఏం లాభం? అలంకారానికి తప్ప అనురాగాన్ని ఆత్మీయతని పంచుకోలేని ఈ తాడు కట్టించుకొని నువ్వు సాధించేదేంటి? నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇక్కడ మాకు మాత్రం అర్థమైందా ఏంటి? అర్థం కాకపోయినా అయినట్టు నటిస్తున్నాను. చెప్పు మ్యాగీ, నా చేత తాళి కట్టించుకొని నువ్వేం సాధిస్తావు నన్ను సాధించడం తప్ప? నువ్వు సాధించేదేం లేదు. బాగుంది, నువ్వు చెప్పిందంతా చాలా బాగుంది, కానీ ప్రస్తుతానికి ఇవేవి నా చెవులకి ఎక్కవు. వచ్చి రెడీ అవ్వు. ఇది కట్టడానికి రెడీ అవ్వు. రానుదీప్, తలకి నూనంటాలంట, అభ్యంగన స్నానం చేయాలంట, ఆ తర్వాత పెళ్లి కొడుకుగా తయారవ్వాలంట. ఇది నేను చెప్తోంది కాదు, పంతులు గారు చెప్పారు. రా మ్యాగీ, ప్లీజ్ నా మాట విను. ఇంకా ఏం వినాలి? ఇంకో ప్రవచనం ఉందేమో. అమ్మో, ఇక నాకు వినే ఓపిక లేదు. రానుదీప్, మ్యాగీ ప్లీజ్ ప్లీజ్. నా మీద పల్లవి మీద పగ తీర్చుకుందాం అనుకుని నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. నువ్వు తాళి కట్టకపోతే పిల్ల తల్లిగా ఒంటరి బతుకు బతకాల్సి వస్తుంది. అప్పుడు నిజంగానే నా జీవితం అన్యాయం అవుతుంది. అది కాదు మ్యాగీ, అను పల్లవిని నేను పల్లవి చూసుకుంటాం. నువ్వు చక్కగా వేరే అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. అంటే నువ్వు ఎంగిలి చేసి నన్ను ఇంకొకటికి అంటగడతావా? పడిందిగా, మొత్తం నీ ట్రైనింగే కదా. ఒకసారి ఇద్దరం రాంగ్ స్టెప్ వేసాం, మళ్ళీ అలాంటి పని చేయొద్దు. నీ మెళ్ళో నేను తాళి కడితే ఇటు నువ్వు అటు నేను ఇద్దరం సుఖంగా ఉండలేము. ఎందుకు ఉండలేం? నేను పల్లవికి అన్యాయం చేయలేను. నాకు చేసిందానేమంటారు? మ్యాగీ, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. చేసుకుంటా, ముందు నువ్వు నన్ను అర్థంగిని చేసుకో. రా మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ. అయ్యా బాబోయ్, ఇది నిజంగా రాక్షస వివాహమే. పల్లవి, ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నువ్వేంటో, నీ మనసేంటో తెలుసుకున్న తర్వాత నాన్న ప్లాన్ నీకు చెప్పానుగా, నాకేం కాదు. నువ్వు అనవసరంగా బాధపడకు. నా మనసెందుకో కీడు శంకిస్తోందమ్మా. అలాంటిదేం జరగదు నాన్న. నువ్వేదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు నాన్న. రండి వెళ్దాం. అమ్మ పల్లవి, ఇది ఉంచమ్మా. పరిస్థితి నీ చేయి దాటిపోయినప్పుడు నీ ఆత్మరక్షణకి ఉపయోగపడుతుంది. వచ్చావా? నా నిలువెత్తు బంగారం, నా మామెక్కడా? హే మామ, చింత చచ్చినా పులుపు చావలేదని ఇంత జరుగుతున్నా
మా మామకింకా బలుపు తగ్గలేదు. ఏంటమ్మా చూపు కోపమా? నేను ఇక్కడ తాపంతో చచ్చిపోతున్నా తెలుసా? దా చేతిలో అమ్మో మారణాయుధం అంటే దీంతో నన్ను చంపేద్దామనే? తప్పమ్మా, ఇంత సుకుమారమైన చేతులు పట్టుకోవాల్సింది కత్తులు కటారులు కాదు. నేను చెప్తాను రా. నువ్విక్కడికి వచ్చావు కదా, నేను మాటంటే మాట. అంకుల్ ఏడు ఒకమ్మ, నేనున్నానుగా. వెంటనే ఈ విషయం అనుదీప్కి చెప్పాలి. ఆ పాప నీ బాబు దగ్గరికి చేరింది కాబట్టి ఈ పాప నా కౌగిట్లోకి రావాలి. నువ్వు చీ అన్నా చా అన్నా ఇక అంకితం అవక తప్పదు పల్లవి. రాక్షసులు వాళ్ల చావుకి వాళ్లే ముహూర్తం పెట్టుకుంటారంట, అలాగే నువ్వు కూడా. అలాగా నీతో గడిపిన తర్వాత ఉంటే ఏంటి పోతే ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? ఏ ఏమర్థం కావాలి? నాకు పెళ్ళయింది. తప్పమ్మా, మనకి పెళ్ళయింది అనాలి. సర్లే, కబుర్లతో టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం శోభనానికి సారీ తీసుకొని వచ్చాను, ఇది కట్టుకుంట్రా. కలవరమే కలిగేలే కలనాటి కదలూన కళలేని కళ్ళల్లో కడనంతా కదిలేనే కలహిస్తూ తీరంతో కెరటం లాయగసేలే కలిదిరిగే అలలాగా సాగే తో
ఈ పాలు తాగు. ఎందుకు తాగాలి? తాగకపోతే నీకే నష్టం. ఏం చేస్తావు? ఆ వైకుంఠం గాడి కూతురుని. ఆగాగు. ఆ పాపని మా నాన్నకి నువ్వే అప్పగించావు, అది మర్చిపోయావా? అప్పగించాను కానీ వదిలేశానని చెప్పలేదుగా. నువ్విప్పుడు ఈ పాలు తాగకపోతే నా మనుషులు మీ నాన్నని వెంటాడి ఆ వైకుంఠం గాడి కూతురుని కసక్కని చంపేస్తారు. అప్పుడు ఆ పాప నోట్లో వాళ్ళ నాన్న ఏడుస్తూ పాలు పోస్తాడు. చెప్పు, ఆ పాప నోట్లో పాలు పోయిస్తావా, నువ్వే పాలు తాగుతావా? చెప్పు. చిరకాల వాంఛ నెరవేరబోతుంది. What's the time?
చేస్తున్నావు. అక్కడ నువ్వు ఎలాంటి ఎమోషన్స్ కి గురి కావద్దు. మనం ఏ మాత్రం తొందరపడినా పాపకి ప్రమాదం. ఓకే, ఇప్పుడు వద్దులే. నా మెడలో నువ్వు మూడు ముళ్ళు వేశాక ఈ ముద్దు ముచ్చట అప్పుడు తీర్చుకుందాం. నవ్వుతూ చూస్తే నీ సొమ్మెంపోతుంది. అలా అంటారా అయితే చూసుకోండి చాలు. ముందు ముద్దు చేయాల్సిందే నువ్వు కాదు, నా హీరో. నీ సినిమా భాష నేను వదిలిపోదుగా. ఐ లవ్ యూ అనుదీప్. ఈ మొరటి ప్రేమకు భయపడే అనుదీప్ దీనికి దూరంగా వెళ్ళాడు అనుకుంటా. ఓం సుంకాయన మహావోం, యాగదంతాయన మహావోం, కపిలాయన మహావోం, గజగన్నకాయన మహావోం, నంబోదరాయన మహావోం, వికటాయన మావోం, విఘ్నరాజాయన మావోం, వినాయకాయన మావోం, దోమగేతమైన మావోం, గణాజిత్యాయన మావోం, బాలచంద్రాయన మావోం, గజాననాయన మావోం, వక్రతుండాయన మావోం, పుష్పగన్నాయన మావోం, హేరంబాయన మావోం, చందముత్తుజాయన మావోం, సర్వసిద్ధి వినాయకాయన మావోం, శ్రీ మహాగణాధిపతి మావోం, నానా విధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. నమస్కారం బావగారు, సమయానికి వచ్చారు. రండి రండి. అవును, మీరిద్దరే వచ్చారు, మా అక్క రాలేదా? ఆవిడ గారు ఎందుకు వస్తారు? ఆవిడ త్రిపురేశ్వరి గారు కదా. ఓహో, అయితే మంచిది మంచిది. వధువు వాళ్ళను ఆశీర్వదించి భోజనాలు ఆరగించి వెళ్ళండి. కుక్కల హడావిడి అన్నట్లు ఈ జరగని పెళ్లికి నీ కామెంటరీ ఏంట్రా? ఇది పల్లవికి ఇవ్వు. అలాగే సార్. సార్, నా కూతురు చిత్రం గీశారు. నీ కూతురా? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.